ఎంసెట్ లేదా నీట్ క్వాలిఫై అవ్వలేదని బాధపడుతున్నారా? ఎందుకు బైపీసీ తీసుకున్నానా అని ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారా? డోంట్ వరీ, బైపీసీ వాళ్ళకు కూడా ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది, బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు అన్నమాట. ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా మరియు డొనేషన్ లేకుండా మీరు బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు. మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. అగ్రికల్చర్ సెక్టార్ సైడ్ కూడా మన ఇండియాలో చాలా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో మనకి అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నా సరే మంచి అవకాశాలు ఉంటాయనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ చేయటానికి ఖచ్చితంగా మినిమం ఐక్యార్ అక్రిడేషన్ ఉన్న కాలేజ్ని చూస్ చేసుకోవాలి. ఐక్యార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో ఈ యొక్క అక్రిడేషన్ ఉన్న కాలేజే చూస్ చేసుకోవాలి. ఎందుకు ఈ యొక్క అక్రిడేషన్ ఉన్న కాలేజే చూస్ చేసుకోవాలి అన్నట్లయితే, ఈ ఐకార్ అక్రిడేషన్ ఉంటే, అంటే మీరు ఆఫ్టర్ మీ అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయాలనుకుంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ రావాలి అన్నా, అంటే మీకు ఒక సబ్సిడీ అమౌంట్ రావాలన్నా సరే మీకు ఐకార్ అక్రిడేషన్ ఉన్న కాలేజీలో మీరు ఈ అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తేనే మీకు పాసిబిలిటీస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చేయాలి అంటే ఐకార్ ఎలిజిబుల్ ఉన్న కాలేజ్ నుంచి బయటకు వస్తేనే, అది కాలేజ్ అవ్వచ్చు యూనివర్సిటీ అవ్వచ్చు, ఎలిజిబుల్ ఉన్న యూనివర్సిటీ ఆర్ కాలేజ్ నుంచి బయటకు వస్తేనే మీకు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ కొన్ని ఎంఎన్సీ జాబ్స్లో కూడా ఈ ఐకార్ అక్రిడేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన ఇండియాలో కేవలం 20 యూనివర్సిటీస్కి మాత్రమే ఐకార్ అక్రిడేషన్ ఉంది. అండ్ ఇంతకుముందు చాలా ఉండేవి, అవన్నీ కూడా ఇప్పుడు లేవన్నమాట. అది మనకి 5 ఇయర్సే ఉంటుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఈ అక్రిడేషన్ అనేది మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. సో ప్రజెంట్ చాలా వాటికి రెన్యువల్స్ అనేవి లేవన్నమాట, అది వేరే టాపిక్. ఈ అగ్రికల్చర్ బీఎస్సీలో భాగంగా మనం ఈ వీడియోలో ఒక యూనివర్సిటీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అదేనండి సంస్కృతి యూనివర్సిటీ. సంస్కృతి యూనివర్సిటీ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సంస్కృతి యూనివర్సిటీ మధుర ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఈ యూనివర్సిటీ. ఐక్యార్ అక్రిడేషన్ కూడా ఉంది ఈ యూనివర్సిటీకి. సో ఐక్యార్ అక్రిడేషన్ లేని యూనివర్సిటీని నేను సజెస్ట్ చేయను. అండ్ నేను ఆ యూనివర్సిటీని రివ్యూ కూడా చేయను అన్నమాట. సో ఐక్యార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీ సంస్కృతి యూనివర్సిటీ. అండ్ రివార్డ్స్ అండ్ ర్యాంకింగ్ పరంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా మరియు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ టాప్ 150 ఇన్స్టిట్యూషన్స్లో సంస్కృతి యూనివర్సిటీ కూడా ఉందన్నమాట. అండ్ 300 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందన్నమాట సో ఈ సంస్కృతి యూనివర్సిటీ కింద. అండ్ ఈ సంస్కృతి యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి 5.5 lakhs అవుతుంది. ఇది 4 ఇయర్స్ కోర్స్ అనమాట. 4 ఇయర్స్ కలిపి 5.5 lakhs, 10 ఇయర్ కాదండి, 4 ఇయర్స్ కలిపి 5.5 lakhs. అండ్ ఎలాంటి డొనేషన్స్ అనేవి లేవు, ఓన్లీ కాలేజ్ ఫీ మాత్రమే మీరు పే చేయాలి. ఎలిజిబిలిటీ 10+2, మీరు పాస్ అయి ఉండాలి, 50% మార్క్స్ ఉండాలి 10th మరియు ఇంటర్మీడియట్లో. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి హాస్టల్ అవైలబుల్గా ఉంది, అందులో కూడా తెలుగు మెస్ అవైలబుల్గా ఉందన్నమాట. 75,000 పర్ ఇయర్ హాస్టల్ ఫీ అన్నమాట. సో ఈ యొక్క యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ నుంచే మీకు ఒక నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఈ నెంబర్ సంస్కృతి యూనివర్సిటీ ఏపీ అండ్ తెలంగాణ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది. ఆ యొక్క హెడ్ ఆఫీస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు అడ్మిషన్ అసిస్టెన్స్, అడ్మిషన్ గైడెన్స్ మరియు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడానికి వీళ్ళకి కాల్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా సెమిస్టర్ ఫీ ఒకటి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒకసారి స్కాలర్షిప్స్ ఉంటాయన్నమాట యూనివర్సిటీలో. మీకు ఎలిజిబుల్ ఉంటుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ స్కాలర్షిప్స్కి మీకు ఏమైనా ఎలిజిబుల్ అయితే మీకు కొంత ఫీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది, కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి జాయిన్ అయ్యే ముందు. అండ్ ఈ సంస్కృతి యూనివర్సిటీలోనే ఎడ్యుకేషన్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఎడ్యుకేషన్ లోన్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు ఎప్పుడైతే ఈ హెడ్ ఆఫీస్కి కాల్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళనే ఈ యొక్క డీటెయిల్స్ తెలుసుకోండి. మీకు ఎడ్యుకేషన్ లోన్ కావాలి అనుకున్నట్లయితే ఆ యొక్క ప్రొసీజర్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ బీఎస్సీ కాదండి, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సీ, పిహెచ్డి ఇంకా చాలా కోర్సెస్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే మోడర్న్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, హాస్టల్ ఫెసిలిటీ, స్పోర్ట్స్, క్యాఫ్టీరియా, మెడికల్ ఫెసిలిటీస్, కంప్యూటర్ సెంటర్, కమ్యూనికేషన్ ల్యాబ్, కాన్ఫరెన్స్ హాల్, సెమినార్ హాల్, జిమ్ ఎక్సెట్రా. ఇక ప్లేస్మెంట్ విషయానికి వస్తే 85% స్టూడెంట్స్కి హైయెస్ట్ ప్యాకేజీలు వచ్చాయి. అండ్ అదేవిధంగా 6.2 lakhs యావరేజ్ ప్యాకేజ్, 200+ కంపెనీస్ అనేవి ప్రీవియస్ ఇయర్ విజిట్ చేశాయి. అండ్ ప్రీవియస్ ఇయర్ వచ్చిన కంపెనీస్ అది కూడా
బీఎస్సీ అగ్రికల్చర్ సైడ్ పరంగా అగ్రిసైడ్, ఎకో సీడ్స్, పతాంజలి, కొరమండల్, ఓలం, పార్లే అగ్రో, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, నెస్టల్, ధనుక ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ వచ్చిన కంపెనీస్, కొన్ని నేమ్స్ మేము డిస్ప్లే చేసాం ఎందుకంటే వీడియో లెంత్ అవ్వకూడదు కాబట్టి. ఇక ఓవరాల్గా యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చా అంటే ఎస్, అండర్ బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ, మీరు జాయిన్ అవ్వచ్చండి. మీకు గత 6 ఇయర్స్గా మన తెలుగు స్టూడెంట్స్ సంస్కృతి యూనివర్సిటీలో చదువుతున్నారు, ఏదైనా బీటెక్ అవ్వచ్చు లేదా బీఎస్సీ అగ్రికల్చర్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా రిమైనింగ్ కోర్సెస్లో మన తెలుగు స్టూడెంట్స్ కూడా అక్కడ ఉన్నారు. అండ్ అదేవిధంగా 5.5 ల్యాక్స్కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు 4 ఇయర్స్ పరంగా. ఎవరికైతే ఈ యొక్క నీట్లో కానీ ఎంసెట్లో కానీ క్వాలిఫై అవ్వకుండా డిగ్రీ కానీ నార్మల్ డిగ్రీ ఏదైనా వేరే కోర్సెస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నార్మల్ డిగ్రీ కన్నా బీఎస్సీ అగ్రికల్చర్ చేయడం చాలా బెస్ట్, ఆల్రెడీ మీరు బైపీసీ తీసుకున్నారు కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. అగ్రికల్చర్ సెక్టార్ పరంగా కూడా మన ఇండియాలో ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ వాటి పరంగా మీకు యూట్యూబ్లో చూసినా చాలా వస్తాయన్నమాట. ఈవెన్ యూట్యూబ్ ఛానల్సే అగ్రికల్చర్ని బేస్ చేసుకునే యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. మిత్రుడు రాజేంద్ర అన్న రైతు బడి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట, మీరు చెక్ చేయొచ్చు అనమాట. అగ్రికల్చర్ బీఎస్సీ చేయడం వల్ల మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ యూనివర్సిటీని విజిట్ చేస్తామంటే ఖచ్చితంగా మీరు విజిట్ చేయొచ్చు అనమాట. వీళ్ళు మీకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు, మీరు వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు అనమాట యూనివర్సిటీ ఎలా ఉంది, అక్కడ అకామిడేషన్ ఎలా ఉంది, మరియు వాతావరణం మీకు సెట్ అవుతుందా లేదా, అక్కడ స్టూడెంట్స్ తెలుగు పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.